ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రైతుల భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు పొలం వద్దనే నిరసన చేపట్టారు. తమ భూములకు నష్టపరిహారం అడిగినందుకు అధికారులు పోలీసులతో బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్, వెలుగొండ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్లకు దరఖాస్తులు అందజేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చిన తర్వాతనే పొలంలోకి అధికారులు అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవడం ఒకటే మార్గమని హెచ్చరించారు. మార్కెట్ వాల్యూని రైతులను ఆదుకోవాలి, భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. పొలాలను తీసుకొని మా పొట్ట కొట్టి నిర్వాసితులకు ఇంటి స్థలాలకు మా పొలాలను ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీని ద్వారా మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో కూడా 2 రిట్ పిటిషన్లు కూడా వచ్చాయి. దాని మీద వాదన జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పొలాలు వేయకూడదు, పొలాలకు దివ్వాకమంటున్నారు. కానీ మేము పొలాలు వదులుకుంటామని చెప్పినా కూడా మార్కెట్ రేట్ ప్రకారము 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువ 3 ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని కోరాము. దాని మీద ఎవరైనా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం అందరినీ సంప్రదించాము. ప్రభుత్వాలను కూడా సంప్రదించాము. దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. కావున ఈరోజు మేము ఈ నిరసన దీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏమలపాట గ్రామ రైతులందరం కలిసి కావున ఇది మార్కెట్ రేట్ ప్రకారము మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అధికారులు భూమిలోకి దిగాలి అని మేము దీన్ని ఖండిస్తున్నాము. ఏమలపాట ప్రజలందరం కలిసి కావున మాకు న్యాయం చేసి మాకు పొలానికి తగిన నష్టపరిహారము చెల్లిస్తారని 13,000 భూసేకరణ చట్టం ప్రకారం 2013 ప్రకారం 3 అంటే ఎకరాకు వాల్యుయేషన్ దగ్గర 90 లక్షల వాల్యుయేషన్ ఉంది. దాని మీద అధికారులు వారు స్పందించి మా మీద వెంటనే చర్య తీసుకోవాలి. అధికారుల వారికి గతంలో చాలా వారిని విన్నవించుకున్నాము. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఖమ్మం ఎస్డిటి గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము. దాని మీద ఇంతవరకు స్పందన లేదు. దాని మీద ఎటువంటి లేదు. మమ్మల్ని అది కాకుండా మా పొలాలు దిగవనియకుండా పోలీస్ స్టేషన్లకు కూడా మమ్మల్ని తిప్పుతున్నారు. మేము పొలం వేసుకోవాలా, పోలీస్ స్టేషన్లు తిరగాలా అర్థం కావట్లేదు. మా మీద అధికారులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు, ప్లానింగ్ వాళ్ళు వచ్చి మా పొలాలు మేము సేకరిస్తున్నాము, మేము ల్యాండ్ డబ్బులు కోర్టులో కట్టాము, మీరు వచ్చి అక్కడ కలవండి అంటున్నారు. కోర్టులో ఎవరినడి కట్టారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ డబ్బులు మాకు నష్టపరిహారం మార్కెట్ రేటు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఎంత రిజిస్ట్రేషన్ వ్యాలీ ఎంత ఉంది అంత ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత అధికారులు